Krupagala Deva Krupanu Chupava. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారి రాజసువార్తను ప్రకటించుటకు దేవుని చే పిలువబడిన యేసురాజాను నేను లోకములో ఉండిన దేవుని సంఘములకు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు ప్రతి ఒక్కరికి కూడా త్వరలో రానై ఉన్న నజరేయుడైన శక్తిగల యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి ప్రియమైన వర్లారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సంతోషంగా ఉన్నారని దేవుని యొక్క దీవెనలను నొందుకొని ఆయన కృపను నొందుకొని మీరందరూ కూడా ఆశీర్వదించబడిన జనాంగముగా మీరున్నారని నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈరోజు కొందరు వ్యక్తులను మీకు నేను వారి యొక్క క్వాలిటీస్ మరియు వారి యొక్క స్థితిగతులను గురించి మీకు వివరించాలని నేను భావిస్తూ ఉన్నాను. ఎందువలన అనగా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనములు కూడా ఈ యొక్క సర్వము సృష్టి అంతయు కూడా నశించిపోయినను కూడా ఆయన వాక్కు ఆ వాక్యము అవి ఎన్నటికీ కూడా గతించవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మరియు రాజు అయిన సౌలును గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక గొప్ప ఉద్యోగస్తునిగా నువ్వు ఉండొచ్చు, లేదా ఒక నాయకునిగా నువ్వు ఉండొచ్చు, లేదా ఒక పెద్ద సంఘ కాపరిగా నువ్వు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవత్వంలో విశ్వాసులు ఆశీర్వదించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ చివరి స్థితి, ఆ చివరికి వారి పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీవు మొదలుపెట్టినది ఎవరు చూడకపోవచ్చు, ఎవరు గమనించకపోవచ్చు, కానీ నీ యొక్క అంతిమ స్థితిని అందరూ ప్రశ్నిస్తుటకు, గమనించుటకు, చూస్తుటకు వేగిర పడుతూ ఉంటారని మనమందరము కూడా గమనించుకోనవలసి ఉన్నది. దేవునికి ప్రియమైన వర్లారా, సౌలు విషయంలో మనం గమనించినట్టయితే తన తండ్రి యొక్క గాడిదలను అవి త్రప్పిపోయి ఉన్నప్పుడు వాటిని వెతికి పట్టుకొని తీసుకొని వచ్చుటకు అతను అతని యొక్క పనివాడు కలిసి వెలిచి ఉన్నప్పుడు దేవుని కృప సౌలు మీద నిలిచి ఉన్నది. ఈ యొక్క మొట్టమొదటిగా ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త యొక్క ఆధిపత్యమును, అధికారమును, మరియు ఆయన ఒక మనుషుని రాజుగా నిలబెట్టి ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన సౌలును ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల మీద రాజుగా ఆయనని సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఒకసారి గమనించండి, సౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలు ఏ రీతిగా మాట్లాడి ఉన్న విషయములను మనం గమనించినట్టయితే 21వ వచనము 9వ అధ్యాయము 1 సమూయేలులో అతను పలికిన మాటలను మనము గమనించినట్టయితే సౌలు అంటూ ఉన్నాడు, నేను బెన్యామీయుడను కాన నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు మరియు అనేకమైన విషయములలో అల్పుడను కానా అని అంటూ ఉంటున్నాడు. నేను ఈ యొక్క 12 గోత్రములలో, దేవునికి ప్రియమైన వర్లారా, 12 గోత్రములలో ఈ యొక్క బెన్యామీను యొక్క గోత్రము అల్పమైనది, మరియు ఈ యొక్క బెన్యామీను గోత్రములలో లోనే వారింటి వారు అల్పమైన వారు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు. మరియు సౌలును రాజుగా ప్రకటించినప్పుడు అతను వెళ్ళి వంటగదిలో దాచుకున్నాడు, వంట సామానులలో. ఎందుకంటే అతని యొక్క రూపము, అతని చేతులు, భుజములు, ఆ కాలు డిఫరెంట్గా ఉండడం వలన,
సిగ్గునందుకొని జనుల యొద్దకు రాణి స్థితిలో అతను రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని దృష్టి అతని మీద నిలిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు కూడా ఎలాంటి స్థితిలో ఒక గొప్ప ఉద్యోగస్తుడుగా అయ్యావు, ఒక గొప్ప అధికారిగా అయ్యావు, ఒక సంఘ కాపరిగా అయ్యావు అనే విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. గతాన్ని మర్చిపోయిన వారికి భవిష్యత్తు ఉండదని అనేక సూక్తులను మనం చూస్తూ ఉంటాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సౌలును గమనించినట్టయితే అతను దేవుడు అతనిని అభిషేకించిన కాలంలోనే కొలది కొంత సమయంలోనే, అయ్యో నేను సౌలును ఎందుకు రాజుగా అభిషేకించానని దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఆయన హృదయము నొచ్చుకున్నాడు. ఎందువలనంటే కొలది కాలములోనే సౌలు దేవునికి వ్యతిరేకమైన పనులను చేయటం మొదలెట్టాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతను తృణీకరించాడు. ప్రవక్త చెప్పిన మాటలను తృణీకరించాడు. తన ఇష్టానుసారమైన జీవితమును అతను కోరుకున్నాడు. దేవుడు ఆ యొక్క అమాలేకుల మరియు వారికి సంబంధించిన సర్వమును ఆయన నశింపచేయమని ఉన్నప్పుడు ఆ శ్రేష్టమైన ఆవులను ఎద్దులను తన యొక్క రాజ్యములో విందు వినోదాల కోసము తాను నిలబెట్టుకున్నాడు. చిన్న మాటే కానీ గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త యొక్క మాట అది చిన్నదైనను పెద్దదైనను, అది సర్వమును సృష్టించిన సృష్టికర్త యొక్క ఆజ్ఞ కాబట్టి మట్టి మనుషులమైన మనము దానిమీదనే దృష్టి పెట్టాలి. ఈరోజు ఎందరో అధికారము వచ్చిన తర్వాత, ఐశ్వర్యవంతులైన తర్వాత గర్వం పెరుగుచ్చి ఉన్నది, కళ్ళు కనబడటలేదు, తన గతమును మర్చిపోతూ ఉన్నారు. దేవునికి ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో మనమందరము కూడా తగ్గించుకునే స్వభావము కలవారిగా ఉండాలని, దేవునికి ఇష్టులుగా ఉండాలని దేవుడు చెప్తూ ఉంటున్నాడు దీన మనసు గల వారిని. దేవునికి ప్రియమైన వారలారా, ఎవరైతే విరిగి నలిగిన హృదయము గలగా వారుగా ఉంటారో వారిని దేవుని యొక్క కృప వచ్చి తగులుతూ వారిని దీవిస్తూ ఉన్నదని ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, సౌలు అనుకుంటున్నాడు, నేను నా కుమారుడు నా తరములు ఈ యొక్క ఇస్రాయేలు జనాంగమును పరిపాలిస్తామని, ఇస్రాయేల్ యొక్క రాజ్యము మీద మేము తరతరములు దీవించబడతామని, గొప్పవారిగా అవుతామని, పిల్లలు పిల్లలు పరిపాలిస్తారని. కానీ ఒకటి, ప్రియ సహోదర సహోదరులారా, సౌలు ఒక తప్పిదం చేసుకున్నాడు. ఏందంటే దేవునిని తృణీకరించి ఆ దైవత్వమునకు సంబంధించిన సర్వము సర్వ అధికారాన్ని కోరుకున్నాడు. ఇది చాలా తప్పండి. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవునితో సంబంధము తెగిపోయిన తర్వాత దేవునికి సంబంధించినది ఏది కూడా మనము వాటిని దక్కించుకోలేము, వాటిని మనము ఏలలేము అనే విషయాన్ని సౌలు మర్చిపోయాడు. గొప్ప విషయం ఏంటంటే సౌలును దేవుడు తృణీకరించిన తర్వాత సౌలుకు తెలియకుండా దావీదును అభిషేకించాడు. సౌలు కలలుగంతుండగానే ఇంకొక రాజును, ఒక యువకుణ్ణి, ఒక బాలుడను, దావీదుని దేవుడు అభిషేకించాడు. సౌలుని దేవుడు తృణీకరించిన తర్వాత సౌలు 40 సంవత్సరములు ఇస్రాయేలు యొక్క రాజుగా చెలామణి అయ్యాడండి. అదే సింహాసనం మీద పరిపాలన చేశాడు 40 ఇయర్స్. అంటే
దేవుడు కృప చూపెట్టేవాడు. కానీ చివరికి సౌలు పరిస్థితి ఏమైనదంటే అతను తృణీకరించబడ్డాడు, మరియు తన కత్తితోటే తాను చచ్చిపోయాడు. చివరికి భ్రష్టుడైపోయాడు. తాను ఏది దక్కాలని అనుకున్నాడో అది దక్కించుకోలేకపోయాడు. ఏది తన తరములు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడో ఆ తరములను దేవుడు నెట్టివేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, నేను చూస్తూ ఉంటాను కొంతమందిని. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే చెరసాలలో పడిన వారిని ఆయన, గుంతలో పడవేసిన వారిని, ఖైదీగా ఉన్నవారిని ఫరో తర్వాత ఫరోగా చేశాడు. యోసేపును గమనించినట్టయితే ఆయన దీనులను దరిద్రులను సింహాసనముల మీద ఆయన కూర్చోబెడుతున్నాడు. ఆయనను అనుసరించి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడిన బిడ్డల విషయంలో గమనించినట్టయితే ఇదేందండి, వీళ్ళు ఎంత దరిద్రులుగా మారిపోతున్నారు. సౌలు విషయంలో ఒక రాజు తృణీకరించబడ్డాడు, ఒక రాజుగా ఉండి తృణీకరించబడ్డాడు. అతనిని నేను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను, దుఃఖపడుతున్నానని దేవుడు బాధపడ్డాడు. అలాగే ప్రియబిడ్డ, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరులారా, ప్రియ సేవకులారా, మీ ప్రవర్తన వల్ల దేవుడు బాధపడుతున్నాడా? దేవుని యొక్క సర్వ సమూహము, ఆ సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవదూతల సమూహము బాధపడుచు ఉన్నదా? దేవుని బిడ్డలు బాధపడుతూ ఉన్నారా? జాగ్రత్త, మంచిది కాదు, మంచిది కాదు. మీ విషయంలో దేవుడు తృణీకరించిన తర్వాత 40 సంవత్సరములు అతడు పరిపాలించినను కూడా ఎప్పుడూ నెమ్మది లేదు. ఎన్నడూ సరైన భోజనం చేయలేదు సౌలు. ఎన్నడూ కంటికి నిద్ర లేదు, సరిగా నిద్రపోలేదు. దావీదు విషయంలో ఎప్పుడూ కూడా ఈర్షపడుతూనే ఉన్నాడు, చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలోకి వెళ్ళి విడిపోయిన వారు ఎవరైనను కూడా వారు ఏమీ నొందుకోలేరని ఒకసారి గమనించుకోవలసి ఉన్నది. ఈరోజు అభిషేకము నిరంతరము, అది ఫరెవర్గా ఉంటుందని గమనించుకోవద్దు, ఆలోచించాలి. దేవుని అభిషేకము కానీ, దేవుని వాగ్దానములు కానీ, దేవుని ఆశీర్వాదములు కానీ, దేవుడు ఇచ్చే ఈవులు ఏమైనను కూడా అవి నీవు దేవునిని ఘనపరిచేంత వరకే అవి నీ వెంట ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత అవి నీ నుండి దూరంగా పోతాయి. అందుకోసం దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఏందనగా, నీవు నా తట్టు తిరుగుతే నేను నీ తట్టు తిరుగుతూ ఉంటాను, నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తానంటున్నాడు దేవుడు. దేవునిని ఘనపరచకుండా నీవు దేనిని ఘనపరిచినను కూడా దేవుని సన్నిధి నీ వెంట ఉండదు. అందుకోసం మోషే భక్తుని మనం గమనించినట్టయితే అంటున్నాడు, దేవా నీ సన్నిధి నా వెంట రావాలి, వస్తాను పా. చూడండి, నీ సైన్యము కాదు, నీ కేరూబులు కాదు, నీ షేరూబులు కాదు, నీ బలము నీ శక్తి కాదు, కానీ నీ సన్నిధి నా వెంట రావాలి దేవా. ఇది ఒక దైవజనునికి, ఒక విశ్వాసికి, ఒక విశ్వాసురాలికి ఉండవలసిన విషయం, అర్హత. దేవుని సన్నిధి ఉండాలి. అంటే దేవుడు మనెమ్మటుంటే మనం పాపం చేయలేము, గర్వంగా మాట్లాడలేము, అబద్ధములు ఆడలేము, అవిశ్వాసులుగా మనం మారలేము. ఎందుకంటే దేవుడు మనెమ్మటుంటున్నాడు, దయ్యము రాదు, దయ్యంతో స్నేహం చేయలేము,
అందుకోసం మోషే అడిగాడు, ప్రియ సహోదరి సహోదరులారా, మోషే అడిగాడు, నీ సన్నిధి నా వెంట రావాలి దేవా. ప్రతి ఒక్క విషయంలో దేవునికి ప్రియమైన వారులారా, మోషే కూడా విశ్వాసంతో ఆ దేవుని సన్నిధిని కోరుకున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడే, ఈజిప్టుకు వెళ్తూ ఉన్నప్పుడే చాలా శ్రద్ధగా వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో అతను కూడా కొన్ని పలకరాని మాటలు పలికి అతను కూడా ఆ యొక్క వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టలేకపోయాడు. కాని మాటలను పలికి, తన నోటి నుంచి రాగూడని మాటలను పలికి, జాగ్రత్త, ఎవరైనను కూడా తన నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక అధికారము నీకు వచ్చి ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది ఆ రాజకీయ నాయకులను నేను చూస్తూ ఉంటాను, గొప్ప పదవి నుంచి వారి యొక్క లేకి క్రియల ద్వారా, వారి బలహీనతల ద్వారా, వారి భ్రష్టత్వం ద్వారా క్రిందకు పడిపోయిన ఆ గొప్ప నాయకులను నేను చూశాను. వారిని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. గొప్ప హోదాలో చూశాను, తక్కువ పరిస్థితిలో ఉన్న హోదాలలో చూస్తూ ఉన్నప్పుడు వారి పరిస్థితులు చూసి ఉన్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఏదైనాను కూడా దేవునికి లోబడి, దేవునికి భయపడి మనము మనకు దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. నీ ఉన్న స్థితిలోనే నమ్మకముగా ఉండు, బలేదాసుడా అని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నీకు ఏది ఇచ్చాడో దాన్ని కాపాడుకో, దాన్ని నిలబెట్టుకోవడమే గొప్పతనం. లేనిదానికి కానిదానికి మనము ఎగిసిపడటము, గర్వపడటము మంచిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, పరలోక రాజ్యంలో లూసిఫర్కు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. దేవుడు వచ్చే ముందుగా ఏమేమి జరగవలసి ఉన్నదో అవన్నీ ఈ లూసిఫరు వచ్చే ముందు జరిగేటి దేవదూతలు, అంత ఆధిక్యత అతనికి ఉన్నది దేవునికి ప్రియమైన వారలారా. కానీ ఈ ఆధిక్యత అది నిలబెట్టుకోలే. ఇంకా దేవుని కంటే అత్యధికముగా తనను తాను హెచ్చించుకోవాలని కోరుకున్నది తృణీకరించబడ్డది, పడివేయబడ్డది. ఉన్నది నిలబెట్టుకోలేడు, ఉన్నది నిలబెట్టుకోలేడు. ఉన్న డబ్బుని కొంతమందిని గమనించినట్టయితే వారి యొక్క బ్యాంకులో ఉన్న అమౌంట్ ఉన్నంతసేపు వీరికి నిద్రపట్టదు, ఆ ఏటీఎంలో ఉన్నంతసేపు నిద్రపట్టదు. కొంతమంది విశ్వాసులు సంఘంలో ఉన్న సేవ చేసేవారు, ఆ విశ్వాసులను ఉన్నవారిని ప్రేమగా చూసుకోవడము తెలియదు, కానీ కొత్తవారు వస్తే బాగుంటుండే, ఇంకా నూతనమైన ఆత్మలు వస్తే బాగుంటుండే, సంఘమంతా నిండిపోతే బాగుంటుండే అని ఆలోచన చేస్తారు. కానీ వీరికి ఎదురుగా ఉన్న విశ్వాసులను బాధించేవారుగా ఉంటారు, హింసించేవారిగా ఉంటారు, కరుడుగట్టిన కఠినంతో వారిని బాధించేవారిగా ఉంటూ నూతనమైన ఆత్మలు, కొత్త వ్యక్తులు వస్తే బాగుంటుండే, సంఘములో ఇంకా గొప్పవారు వస్తే బాగుంటుండే, ఉన్నవారిని బుద్ధి జ్ఞానముతో ప్రేమతో వారిని కాయటము నేర్చుకో. కొత్త వాటిని గురించి కాదు, మన దగ్గర ఉన్నది ఏ విలువైనదో ఆ విలువైనది మనము మన దగ్గర దేవుడిచ్చిన మొదటిది శ్రేష్టమైనది ఆ విలువైన వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ చిన్న పనిలో చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒక వ్యక్తి అటెండర్గా ఎంటర్ అయిపోతాడు బ్యాంకులోనికి, మేనేజర్ స్థాయిలో రిటైర్మెంట్ అయ్యే
వ్యక్తులను కూడా నేను చూశాను. ప్రియ సహోదరి సహోదరులార, కొంతమంది క్యాషియర్గా ఎంటర్ అయిపోతారు, 100, 200, 500 నొక్కి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను నేను. ఈ రీతిగా మేనేజర్లు భ్రష్టత్వంతో వారు చేసే పనులను బట్టి తృణీకరించబడతారు. ఇలా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అనేకమైన డిపార్ట్మెంట్స్లో ఇదే జరుగుతూ ఉన్నది. కూలివాలిలో సైతం, పనిచేసే వారిలో సైతం మనకు దేవుడు ఏ పని అప్పజెప్పాడో దానిని శ్రేష్టంగా చేస్తే చాలు, శ్రేష్టంగా కాపాడుకుంటే చాలు, మన పిల్లలని, మన కుటుంబాన్ని, మన భార్యలను మరియు భార్య భర్తలను. ప్రియ సహోదరి సహోదరులారా, భర్తలు తన భార్యను వదిలిపెట్టి ఇంకా అందమైన భార్య వైపు చూస్తూ ఉంటారు, వేరే వ్యక్తుల వైపు. భార్యలు తన యొక్క భర్త సంపాదన సరిపోక ఇంకా ధనవంతుల వైపు చూస్తాను అని చూసే భార్యలు ఉన్నారు. జాగ్రత్త, ఉన్నవాటిని ప్రేమిద్దాం, ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకుందాం, మన చేతిలో జారిపోకుండా. ప్రియ సహోదరి సహోదరులారా, మన చేతి నుంచి వెళ్ళిపోకుండా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత విషయంలో, అది కృపే కానియండి, ఆశీర్వాదాలే కానియండి, అభిషేకమే కానియండి, సౌలు విషయంలో చూసినట్టయితే అభిషేకము పోయి 40 సంవత్సరములు భ్రష్టత్వమైన రాజుగా అతను పరిపాలన చేశాడు. ఈరోజు ఎందరో ఉండొచ్చు, మీ కుర్చీలు ఎప్పుడో దేవుడు తీసేశాడు, మీ అధికారాన్ని దేవుడు ఎప్పుడో తీసేశాడు, మీరు ఏది కావాలనుకుంటున్నారో అది కాకుండా దేవుడు ఎప్పుడో శాపం పెట్టేశాడు. ఆ విషయం తెలుసుకోండి, పశ్చాత్తాపపడండి, దేవునితో తెగిన ఆ సంబంధమును మరలా కలుపుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, రాజుగా ఉన్న నిన్ను తృణీకరించడము దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు నశించిపోకూడదు. అదే రీతిగా దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, యేసు ప్రభు సిలువలో మరణించి ప్రాణము పెట్టి నీకు కృపను అనుగ్రహించాడు. ఆ రక్షణను కొనసాగించు, నడువు, నడిచేవారు పరిగెత్తండి, పండుకున్నవారు లేండి. దేవునికి ప్రియమైన వాళ్ళారా, బాప్తీసం తీసుకున్నవారు పరిశుద్ధాత్మను అందుకోండి, ఆయన కృపలో కొనసాగండి, పరిగెత్తండి ఆయన రాజ్య విస్తరణ నిమిత్తము. నీతిమంతులు ఇంకనూ దేవుని మహిమపరచండి. మన నీతి సరిపోదు, మన యథార్థత సరిపోదు, మనమిచ్చే కానుకలు దేవునికి సరిపోవు, మన పరిశుద్ధత సరిపోదు. ఇంకను డే బై డే దేవునికి ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపనందుకొని పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడ్డాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో దేవుని ఘనపరిచేవారిగా, దేవునికి లోబడేవారిగా, దేవునికి ఇష్టులుగా, దేవుని ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలి. ఎంతసేపు వాని మీద ఈర్షపడి వానిని తృణీకరించి ఎంతసేపు పక్క వైపు చూస్తావు, నీ పక్కన లాగిపోతాడు ఎవడో ఒకడు. జాగ్రత్త, ప్రార్థన చేసుకుందాం. సౌలు వలె భ్రష్టత్వమైన జీవితాన్ని నీకు కలగజేసుకోకు. యోసేపు వలె దీవించబడు, ఆశీర్వదించబడు, లేవనెత్తబడు, గొప్పవాణిగా నీవు ఉండాలి. అలాంటిది కోరుకోవాలి క్రైస్తవత్వము. దేవుడిచ్చిన ఆధిక్యతను నీ చేతులారా నాశనం చేసుకో. చూడండి, ఏషావును గమనించినట్టయితే తర్వాత ఏడ్చాడట. ఏడుస్తే ఏం లాభం అండి? ఏడుస్తే ఏం లాభం? నీ కన్నీరు వచ్చి నీ ముఖము నీ జీవితంలో ఏమవుతుంది ఏడుస్తే? మొట్టమొదటిగా ఆలోచన, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకూడదు. ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత నీ జీవితంలో ఏడ్పే, శాపమే, భ్రష్టత్వమే. అందుకోసము అన్నీ తెలిసిన మనము జాగ్రత్త పడదాం.
ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఆశీర్వదించే దేవుడవు నీవు. మా ఎదుట దీవెనను, ఆశీర్వాదమును మరియు శాపమును తండ్రి, వాగ్దానములను ఆశీర్వాదములను మా ఎదుట చీకటిని వెలుగును ఉంచి ఉన్నావు దేవా. నీ కృపచేత, నీ వెలుగులో, నీ ఆశీర్వాదంతో మేము కొనసాగేవారిగా నీ రక్షణలో మమ్మల్ని నిలపమని, పాలిభాగస్థులుగా చేయమని యేసునామమున ఈ మాటలు వినవారిని బలపరిచి స్థిరపరిచి వారి హృదయములను శుద్ధి చేసుకునే రీతిగా వారికి ప్రేరణ కలిగింప చేయమని మీరు నామిదించిన ఆత్మానుసారంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నడు నొప్పితోటి నేను ఎంతగానో దురదతోటి వచ్చినాను దేవస్తోత్రము. నాలో దురద తీసేసి నడు ఎంతగానో గోకి మంట నేను భరిస్తున్నాను. ఇప్పుడు రెండు నిలబట్టి దేవుడు నన్ను ముట్టినాడు దేవస్తోత్రము. దేవునికి మొత్తం దురద దురద ఉండేదంట తనకి రెండు నెలలకెళ్ళి దురద మంట. ఇప్పుడు ఎట్లుంది? ఏసే ముట్టినాడు నాకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 ఏం పేరు నీ పేరు? మరియమ్మ. మరియమ్మ, దేవుడు దీవించును గాక. సరూప, ఆరు నెలల నుంచి బాగా కిడ్నీ నొప్పి మస్తు ఉండే. అయ్యగారు ప్రార్థన చేస్తాను కూడా అసలు నేను కూర్చోలేకపోయినా. బాగా వస్తే పెట్టింది అమ్మగారు ఇక్కడికి వచ్చినప్పుడు. నొప్పి తక్కువైంది, నడు నొప్పి తక్కువైంది, కిడ్నీ నొప్పి తక్కువ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కిడ్నీతో నొప్పితో బాధపడుతున్నప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు కూర్చోలేకపోయిందంట. ఏం పేరు చెప్పమని? సరూప. ఎన్ని రోజులకి వెళ్ళి? ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది. మస్తు అవస్థ పడతాను. ఓకే. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు తక్కువైంది. బాగా అవస్థ ఉండే నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఎట్లుంది? తగ్గిపోయింది. ఏసు స్వస్థపరిచిందా? ఏం పేరు నీ పేరు? స్వరూప. స్వరూప, అని దేవుడు కిడ్నీతో బాధపడుతున్నాడంట, ఏడుస్తున్న తను, దేవుడు ఇప్పుడు తనని స్వస్థపరిచి గట్టిగా చెప్పట్లు కూడా దేని పరిస్తాం. హల్లెలూయా. అడ్రస్ రెవరెండ్ టిఎస్ యేసు రాజు, హెవెన్లా మినిస్ట్రీ, క్లాక్ టవర్ సెంటర్, చర్చ్ కాంపౌండ్, నల్గొండ 508001, సౌత్ ఇండియా. మా యొక్క ఫోన్ నెంబర్ 9848075733.